మాకు అన్యాయం జరుగుతుంది, మాకు డిఫమేషన్ జరుగుతుంది, దీని గురించి మాట్లాడద్దు అని చెప్పేసి పెట్టిన మనిషికి డిఫమేషన్ అయితే జరగట్లేదు. ఇక్కడ ఇంటరిమ్ ఇంజంక్షన్ ఆర్డర్ దేనికి అడిగారు? ఈ కేసు గురించి మాట్లాడద్దు అని అడిగారు. ఇంటరిమ్ ఇంజంక్షన్ ఆర్డర్లో ఏమో దే హ్యావ్ సెడ్ రిస్ట్రిక్టింగ్ ఆర్డర్ హ్యాస్ రిస్ట్రిక్టెడ్ టు టాక్ అగెయిన్స్ట్ జగన్ అండ్ అవినాష్. మనం అడిగింది ఒకటి, ఆర్డర్ ఇచ్చింది ఒకటి. ఓకే, అండ్ ఆర్డర్లో మొత్తం ఉన్న సోషల్ మీడియాలో మీడియాలో ఉన్న మెటీరియల్ అంతా తీసేయమంటున్నారు. నౌ ఇస్ దట్ బియాండ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దిస్ కోర్ట్? ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ టు బై ది హైకోర్ట్. సో దీస్ ఆర్ ది కన్సర్న్స్ విత్ ది ఆర్డర్. ఈ ఆర్డర్ వ్యాలిడిటీ క్వశ్చన్ చేస్తున్నాం. దీని గురించి ముందుకు హైకోర్టుకి వెళ్ళాలో సుప్రీంకోర్టుకి వెళ్ళాలో వీ హ్యావ్ డిసిషన్ లాయర్స్ డిస్కస్ చేసి ముందరికి వెళ్ళాల్సింది ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అన్నది ఆలోచిస్తే ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని దడదడ అంటుంది, భయపడుతున్నారు. ఇదేంటారా, మళ్ళీ మనం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాము, అక్క చెల్లెలు ఇద్దరు కలిసి మొత్తము సీన్ మార్చేస్తున్నారు అని అలా కుండలు దడదడ అంటున్నాయి. ఇది వ్యాలిడ్ కన్సర్న్ వాళ్ళకి. వాళ్ళకి భయపడుతున్నారు, భయపడుతూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతున్నారు. ఈ బెదిరింపులకు భయపడేది లేదు, ఈ బెదిరింపులకు భయపడేది లేదు. న్యాయం ఎటువైపు ఉందో అటువైపు ఖచ్చితంగా జస్టిస్ అనేది జరుగుతుంది. యు జస్ట్ హ్యావ్ టు బీ పర్సిస్టెంట్. మనం కష్టపడి కృషి చేసి న్యాయం కోసం కృషి చేస్తే ఖచ్చితంగా మనకు వస్తుంది. నిన్న ఎవరిను కొట్టారు అక్కడ ఆ విధంగా ట్రై చేస్తున్నారు, ఇక్కడ నన్ను బెదిరించడానికి ఇవన్నీ చేస్తున్నారు. బెదిరిపోయేది లేదు, మనం పోరాడుతాం. దీంట్లో పులివెందుల ప్రజలు, కడప ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ తోడయి ఉండి మనకు సపోర్ట్ చేస్తారు, ముందుకెళ్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ వర్గానికి మళ్ళీ చెప్తున్నాను, భయపడేది లేదు. ఇంకొకటి, ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నాడు అని వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ కేసు పెట్టింది. ఎంపీగా కాంటెస్ట్ చేసేది, డిసిషన్ చేసేది స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తుంది, డిస్ట్రిక్ట్ కమిటీ డిసైడ్ చేయదు. అట్లా చూసినా కానీ ఇది వ్యాలిడ్ కాదు. ఎన్ని విధాలుగా చూసినా కానీ ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ పిటిషన్. సో కోర్టులో ఇది పిటిషన్ పైకి వెళ్తే ఖచ్చితంగా కొట్టేస్తారు. లెట్ అస్ టేక్ ఇట్ ఫార్వర్డ్.